ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను తమ సొంత పిల్లలుగా భావించి విద్యాబుద్ధులు నేర్పడం డాక్టర్ జీవీబీ మురళీకృష్ణ సొంతమని ముత్తుకూరు మండల విద్యాశాఖ అధికారి మధుసూదన్ కొనియాడారు. ఉపాధ్యాయుడిగా ఉత్తమ సేవలందించి జిల్లా స్థాయిలో అవార్డు సొంతం చేసుకున్న మురళీకృష్ణ స్వచ్ఛంద పదవి విరమణ చేయడం తమ శాఖకు లోటుగా భావిస్తున్నామన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని మండల విద్యావనరుల కార్యాలయంలో డాక్టర్ జీవీబీ మురళీకృష్ణ పదవి విరమణ సన్మాన సభ జరిగింది. ఎంపీపీ గండవరం సుగుణ, వైసీపీ కన్వీనర్ మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి, వైసీపీ నాయకులు ఈదురు రామ్మోహన్ రెడ్డి, లక్ష్మణ్ రెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని మురళీకృష్ణ దంపతులను పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన విద్యాశాఖకు చేసిన సేవలను వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి, జనార్దన్, లక్ష్మణబాబు, సుబ్రహ్మణ్యం, వెంకటేశ్వర్లు, పలువురు ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, మురళీకృష్ణ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మండల విద్యాశాఖ అధికారి ఈరోజు ముత్తుకూరు మండలంలో పాటలు వారి కన్నిగిలో ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఆగస్టు 31వ తేదీన స్వచ్ఛంద పదవి విరమణ చేసినటువంటి డాక్టర్ జీవీవీ మురళీకృష్ణ గారికి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి జీవీవీ మురళీకృష్ణ గారు విద్యాశాఖకు ఎనలేని కృషి చేశారు. వారు చేసిన విశిష్ట సేవలకు జిల్లా స్థాయి ఉత్తమ అవార్డు కూడా స్వీకరించారు. మరి వారు స్వచ్ఛంద పదవి విరమణ చేయడంలో ఇంకా సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈరోజు స్వచ్ఛంద పదవి విరమణ చేయడం జరిగింది. వారు మండల విద్యాశాఖలో పనిచేస్తున్నప్పుడు మరి మండల విద్యావనరుల కేంద్రానికి అదేవిధంగా వివిధ పాఠశాలలకు వారి దాతృత్వంతో ఎంతో సహాయ సహకారాలు అందించడం జరిగింది. అదేవిధంగా నాడు నేడు ఫేస్ 1 సంబంధించి పాత్రుడు వారి తండ్రిగా పాఠశాలని రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా దాన్ని పూర్తి చేసి గౌరవ వ్యవసాయ శాఖ మంత్రివర్గ చేతుల మీద ప్రారంభించడం జరిగింది. మరి మంచి ఉపాధ్యాయులు మన డాక్టర్ జీవీ మురళీకృష్ణ గారు, ఆంగ్లంలో మంచి ప్రావీణ్యమైనటువంటి ఉపాధ్యాయులు, విద్యార్థుల్ని అభివృద్ధి చేయడంలో వాళ్ళలో నాణ్యమైనటువంటి విద్యను అందించి బెస్ట్ స్టూడెంట్స్గా తీర్చిదిద్దడంలో విశేషమైనటువంటి కృషి చేశారు. అదేవిధంగా విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు కూడా వారు ఒక మంచి గైడ్ టీచర్గా, రిసోర్స్ టీచర్గా ఉంటూ అనేక సేవలు అందించారు. వారి సేవలు ఈరోజు మండల విద్యాశాఖకు అందించడం ఎంతో గర్వకారణంగా భావిస్తున్నాను. మున్ముందు కూడా వారి యొక్క సేవలు ఈ యొక్క విద్యాశాఖకు అందించాలని చెప్పి కోరుకుంటూ మరి వారికి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తాను. రెండింటి కూడా సమన్వయ పరిస్థితి తీసుకొచ్చాను, కానీ ఒక్క స్ట్రెస్ వల్ల రెండికి న్యాయం చేయకపోతున్న భావంతోనే నేను ఇక్కడ వాళ్ళు విధానం తీసుకోవాలనుకుంటున్నాను. అందుకన్నా అందరూ ఇంకా వేరే ఆలోచన లేదు కాదు. ముఖ్యంగా నేను మనవల్ల ఉద్యోగం చేస్తానంటే మోహన్ అన్న పుణ్యం. అలాగే ప్రతి ఒక్కరూ నాకు మీరందరూ సహకరించిన వాళ్ళని అందరికీ పేరు పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తుంటూ, ముఖ్యంగా పిల్లలని ప్రతి ఒక్కరూ వచ్చి హాజరయ్యారు. ఇది ఒక కుటుంబం ఫంక్షన్ లాగా ఉంది. ఎవరు భోజనం చేయడం జరుగుతుంది. దయచేసి మంచి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాను. అందరూ భోజనం చేసేయాలండి. మీ అందరి ఆఫీసులు మా మీద ఉండాలని, ముఖ్యంగా నేనైతే ఒక జీవితానికి ఒక సంకల్పం అంటూ ఉండాలి. ఏదో మనం బతుకుతున్నాము, సంపాదిస్తున్నాము, తింటున్నాము, ఉన్నాము కాకుండా జీవితం ధన్యవాదాల కోరిక. అది ఉద్దేశిస్తుందా సమావేశాలు చేయాలి కూడా నా కోరిక. నా కోరిక భగవంతుని ఆశిస్తున్నారని మీ అందరూ సహకారం ఉండాలి. ఎక్కడెక్కడ జరుగుతుందో ప్రతి ఒక్కరు ఆ పరుగులా కృషులు చేయడం ధైర్యాలని స్ఫూర్తిగా తీసుకొని ఆయన తిన్నాడు. ఆయన బాగా నాగిస్తూ ఈరోజు ఇద్దరు మనంలో తీసుకొని వాళ్ళ మనం పూర్తి అదృష్టం మాకు జరిగింది. జాయిన్ ఇక్కడే పెరుగు ఇక్కడ చేసేవారు. ఇంకో ఏంటంటే మా ఇంకేషన్ తోటలో తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో నేను కూడా ఇప్పుడు 4 లక్షలు ఉద్యోగించారు. జ్యోతిశాస్త్రంలో తమిళనాడు అదే బెంగళూరు నుంచి వస్తున్నారు, అదే తెలంగాణ, ఈ విదేశాలు పోతున్నారు, ఆడదాకా పోతారు. గవర్నమెంట్ జీవించి ప్రార్థించి ఉపయోగించి వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.